అణగారిన వర్గాల అభివృద్ది, సంక్షేమమే ధ్యేయంగా పోరాటాలు చేసిన జ్యోతిరావు పూలే చిరస్మరణీయులని కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు కనకట్ల రఘురాం ముదిరాజ్ అన్నారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్య ద్వారానే అన్ని రంగాల్లో రాణించవచ్చని సాటి చెప్పిన వ్యక్తి జ్యోతిరావు పూలే అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు గంపల అనిల్ కుమార్, గరికపాటి వెంకటకృష్ణయ్య, కనకరాజు, గోపాల్, పుష్పరాజ్, సత్యం తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి దాదాపు అణగారిన వర్గాల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఆయన పలు పోరాటాలు చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆనాడు చదువుకునేదానికి పేదరికంలో మగ్గుతూ ఆర్థికంగా చితికిపోతున్న పరిస్థితుల్లో వారి యొక్క తండ్రి ఆయన ఆలోచన మేరకు ఆయన ఒక చదువుకొని విద్య ద్వారా 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ, ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి, విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.